సో సార్ ఏంటి సార్ మీ వ్యూలో అసలు జరిగింది ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు? యాక్చువల్గా ఏంటంటే లైగర్ సినిమా ఫ్లాప్ అయింది. లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అది నష్టం అనేది జరిగింది. ఆ నష్టం జరిగిన తర్వాత కొంతమంది ఏదో సంప్రదించారు, ఇక్కడ వరంగల్ సీను, అక్కడ జద్రవాడ శ్రీనివాసరావు గారు, శోభను వీళ్ళంతా సినిమాకు అన్నారు. కామన్గా రెగ్యులర్గా నష్టం వస్తే కొంచెం ఏదైనా చూడండి అంటారు. ఆయన కూడా అయ్యో నా వల్ల నష్టపోయింది కదా, నేను ఏదో ఒకటి చేస్తాలే, కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను ఏదైనా చేస్తే నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి అన్నారు. ఇక్కడ దాంట్లో ఎక్కడ లేదు. అక్కడ నాకు కూడా అప్పుడు వర్మగారు నన్ను పిలిపించడం చెప్పడం జరిగింది. నేను కూడా ఏం చెప్పానంటే మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి అనివర్సల్ తీసుకొని మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది అందరికీ కలిపి ఛాంబర్ త్రూ ఇస్తే బాగుంటుందేమో అని నా సలహా ఇచ్చాం. నా సలహా ఇచ్చాను. ఇది వర్మగారు వాళ్ళు బాగా క్లోజ్ కాబట్టి, రామ్ గోపాల్ వర్మ గారును పూరి గారు క్లోజ్ కాబట్టి నా సలహా అడిగితే నేను సలహా చెప్పాను. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కరెక్ట్ కాదు కదా అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత సన్ ఆఫ్ ది డే ఒక 80-90 మంది ఒక ఎగ్జిబిటర్లు అందరూ అడే మాకు వరంగల్ సీన్ నుంచి డబ్బులు రావాలి లైగర్కి, ఈ డబ్బులు పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి, ఆ డబ్బులు ఈయనకి వెళ్ళిపోతే మేమందరం మళ్ళీ ఈ పెద్దవాళ్ళందరూ ఎవరైతే పెద్దలు ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళు కూడా ఈ డబ్బులన్నీ కూడా మాలాలు పనిచేసుకుంటే మేమందరం ఇబ్బంది పడతామని ఒక చిన్న ఎగ్జిబిటర్లు అంటే చిన్న అంటే లీజ్ ఎగ్జిబిటర్లు పట్టుకోట కోసమే థియేటర్లు నడుపుకుంటున్న కొంతమంది ఎగ్జిబిటర్లు అంతా కలిపి ఒక 90 మంది కలిపి మేము పూరి జగన్నాథ్ గారికి మా బాధను చెప్పుకుంటామని ఒక మీటింగ్లో అనుకున్నారు. దాన్ని కొంతమంది దాంట్లో ఆవేశపడలు ఆవేశపడలు ఒక 4-5 ఒక గ్రూపులు ఉంటాయి కదా, ఈ గ్రూపుల్లో ఏం చేశారు, ఇది ధర్నా చేస్తూ 4 బట్టలు తీసుకుని వచ్చేయండి అది ఇదని దాంట్లో పెట్టారు. అది నాకు ఎప్పుడైతే ఆ గ్రూప్లో పోస్ట్ వచ్చింది నాకు బాధ అనిపించింది, కోపం వచ్చింది. ఎవరు ఏంటని నాకు తెలియదు. వెంటనే నేను ఇది అంటే ఈ విషయం నాకు కూడా తెలుస్తుంది కదా, పాపం ఆయన ఇస్తానంటున్నాడు, టైం ఇమ్మన్నాడు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా ఇది ఈ విషయం కూడా తెలుసు. అంటే 80-90 మంది మాట్లాడుకుంటూ డబ్బులు మాకు రావాలి, మా డబ్బులు ఇక్కడ ఇవ్వాలి, మాకు లెటర్ ఇవ్వండి, మేము పూరి జగన్నాథ్ గారు తీసుకుంటామన్న లెటర్ కూడా తీసుకున్నారు, అది కూడా తెలుసు నాకు, ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ గ్రూప్లో వచ్చింది. నేను ఆయనకు పోస్ట్ చేశాను వర్మగారికి, వర్మగారు జగన్ గారికి పోస్ట్ చేశారు. జగన్ గారికి పోస్ట్ చేసిన ఒక ఆడియో పెట్టారు, లీక్ అవ్వలేదు అక్కడ. ఆడియో పెట్టిన తర్వాత ఆడియోలో అందరికీ పిఆర్వి అందరికీ పంపించారు, సోషల్ మీడియాకి అందరికీ పంపించి మాకు కూడా పెట్టారు. మాకు కూడా పెట్టి దాంట్లో ఉంది ఆయన తప్పేం లేదు. ఎందుకంటే నేను ఇవ్వాలనుకుంటున్నప్పుడు నా పరువు తీసి రోడ్డు మీద పెట్టాలి, నా ధర్నా చేస్తాను, ఇలా చేస్తే నేను ఎందుకు ఇవ్వాలి? అసలు ఎగ్జిబిటర్కి నాకు ఏం సంబంధం? నా దగ్గర కొన్నోళ్ళు నేను ఒకవేళ ఏమైనా నష్టం వచ్చింది లాభం వచ్చిందో నేను కూర్చొని మాట్లాడగలుగుతాను, కానీ ఇవ్వాలనుకుంటున్నప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఎన్ఆర్ఏ కొన్నారు అయినా ఇవ్వాలనుకుంటున్నప్పుడు నా పరువు తీద్దాం అనుకుంటే నా పరువు కోసం నేను ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు ఆయన ఆవేదంతో ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, డైరెక్టర్స్, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సపోర్ట్ చేశారా పూరి జగన్నాథ్ గారికి పాయింట్ ఆఫ్ టైం? ఎవరు సపోర్ట్ చేశారు జనరల్గా వారికి ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, వారికి సపోర్ట్గా నిలుచుందా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని చెప్పి అడుగుతున్నాను. మేము ఉందా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అడుగుతున్నా? నాకు తెలియదు. కౌన్సిల్ ఉందా, ఛాంబర్ ఉందా, ఏమైనా ఉన్నాయా? అంటే ఉంది అంటే ఇప్పుడు మేము ఉన్నామని చెప్తే వీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ పాపం రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? వాళ్ళంతా కలిపి ఆయన ఎందుకు పాపం ఆడియో పెడతాడు? ఇవన్నీ ప్రాబ్లం ఎందుకు పెడతాడు? వర్మగారు నేను కోర్టులకు ఎందుకు వెళ్తాం? అవి లేకపోబట్టే కదా, అవి లేకపోబట్టి ఇవన్నీ వెళ్ళాం అవునా కదా, అది కానీ అవి ఉన్నాయని నేను అనుకోవట్లే. ఇంతకు ముందర ఆచార్య సినిమా కూడా రిటర్న్ ఇచ్చేయడం జరిగింది, ఇది అది అదేం జరిగింది సార్? అంటే అది రిటర్న్ ఇచ్చారో లేదో నాకు తెలియదండి, ఇచ్చారా లేదని కూడా నాకు తెలియదు. నా డబ్బులు అయితే నాకు వస్తాయి, అంటే నాకు థియేటర్ డబ్బులు అయితే నాకు ఆ డిస్ట్రిబ్యూటర్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చారా ఇవ్వలేదు అనేది మనకు సంబంధం, మాకు డిస్ట్రిబ్యూటర్తో సంబంధం, నేనే ఒక ఎగ్జిబ్యూటర్నే, డిస్ట్రిబ్యూటర్తో సంబంధం ఉంటుంది. ఇది పక్కన పెట్టేస్తే నేనేమంటున్నానంటే ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆచార్య సినిమాకి ఈయన ఈవిడు కూడా ఇచ్చారంట, ఈ 90 మందికి వాళ్ళకి ఇచ్చిన డబ్బు రాలేదంట, అంటే బయట అనుకుంటున్న మాటే రాలేదు కాబట్టి ఈ డబ్బు కూడా మాకు మళ్ళీ మిస్ అవుతుందేమో కనుక ఆయనకి మా బాధ చెప్పుకుందాం అని అనుకున్న మెజార్టీ పీపుల్ 4-5 దాంట్లో ధర్నా అని చేయడం అనేది పెడతాం అన్నది కొంచెం ఇబ్బందికరంగా వచ్చింది. అది ఇబ్బందే, అలాగ అనకూడదు, అది తప్పు అనకూడదు అది. అలాగని ఆయన దగ్గరికి వెళ్ళి అడగే రైట్ ఇలకలేదు, కానీ చెప్పుకునే రైట్ ఉంది. సార్ మాకు కూడా ఇవ్వాలి, ఇచ్చే ముందు మాకు ఒక మాట చెప్పండి అన్న తప్పే తప్పు లేదు.